సంబంధించి ముంపు సహాయం 10,000 ప్రభుత్వం ఇప్పటి వరకు అందించలేదంటూ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన చేసిన సమయంలో బాధితులకు ప్రకటించిన 10,000 పరిహారం అందలేదని మండిపడ్డారు. తమకు కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తమకు అందవలసిన వరద సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మండలం సార్, మాది మాకు గోదావరి బట్టి భద్రాచలం నుంచి గోదావరి వచ్చి ఇంటి ప్రాంతాలలో ఉన్నాం. మాకు బియ్యం కానీ పప్పు కానీ ఏమి రాలేదు. 10,000 రూపాయలు డబ్బులు వేస్తానన్నారు ముఖ్యమంత్రి గారు. మాకు ఆ డబ్బులు కూడా అందలేదు సార్. నేను అందుకే నేను కలెక్టర్ అర్జీ కట్టి వచ్చినాను. గోరగంపాడి ఎంఆర్ఆర్ ఆఫీస్ పోయి మాకు ఏమి వస్తాను చెప్పాను.